హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక నాలుగు కాకరకాయలను తీసుకొని పైన తొక్కని శుభ్రంగా తీసేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ కడుక్కున్న కాకరకాయలకి మధ్యలో స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఘాట్లాగా పెట్టుకోవాలి మధ్యలో నాలుగు కాకరకాయలు కూడా ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని వీటి మధ్యలో స్టఫింగ్ కోసం మసాలాని తయారు చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలని ఇందులో వేసుకొని వేయించుకోవాలి కాకరకాయలు అనేవి మాడిపోకోకుండా మొత్తం ఒకే కలర్ రావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరున్నవి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి రెండు వైపులా తిప్పుకుంటూ ఇప్పుడు ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం స్టఫింగ్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసిన ఎండు కొబ్బరి ఉన్నా కదా ఇవి మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక స్పూన్ పచ్చికారము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ పచ్చికారం ప్లేస్లో ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకోవాలి కోర్సుగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కాకరకాయలు అయినవి చక్కగా ఫ్రై అయిపోయినాయి లైట్ గోల్డ్ కలర్లో అన్ని అన్ని వైపులా కూడా సమానంగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి కొద్దిగా చల్లారినివ్వాలి ఎందుకంటే ఆ స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు చేతులు కాలకుండా కొంచెం చల్లారినిచ్చి మనం రెడీ చేసుకున్న ఈ మసాలా స్టఫింగ్ని వీటి మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇవి మళ్ళీ సెకండ్ టైం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటకు పోకుండా ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకుంటే బయటకు పోకుండా ఉంటుంది ఈ విధంగానే నాలుగు కాకరకాయల్లో కూడా ఈ మసాలాని పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాకరకాయలు ఫ్రై చేసిన ప్యాన్లోనే కొన్ని పల్లీలు అలాగే జీడిపప్పు కరివేపాకుని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై చేయకుండా కొద్దిగా లైట్గా అలా ఫ్రై అయిన తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలు కూడా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కాకరకాయలని మగ్గనివ్వాలి అలాగే ఒక ఐదు నిమిషాలు ఈ పక్కన మగ్గిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మరలా ఐదు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కాకరకాయ గుత్తి కాకరకాయ వేపుడు అనేది పప్పుచారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్